ఫస్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల నివేదిక ప్రకారం అత్యంత ధనవంతుడు ఎవరు? చూడండి, ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల నివేదిక ప్రకారం అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారంటే కనుక బెర్నార్డ్ ఆర్నాల్డ్. ఇది వరకు మనం చూస్తే ఎలన్ మస్క్ టాప్లో ఉండేవాడు. ఇప్పుడు ఎలన్ మస్క్ను బీట్ చేసి బెర్నార్డ్ ఆర్నాల్డ్ టాప్లో నిలవడం జరిగిందనమాట. ఓకేనా, ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల నివేదిక అని నోట్ చేసుకోవాలి. బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఫస్టు, సెకండ్ ఎలన్ మస్క్, థర్డ్ జెఫ్ బెజోస్, ఫోర్త్ ఎక్లిసన్ అనమాట. టాప్ ఫోర్, టాప్ వన్, టాప్ టూ, టాప్ త్రీ, టాప్ ఫోర్ నోట్ చేసుకోవాలి. బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, ఎక్లిసన్. ఇకపోతే ముఖేష్ అంబానీ, మన భారతదేశానికి సంబంధించిన ముఖేష్ అంబానీ 11వ స్థానంలో ఉన్నాడు. గౌతమ్ అదానీ 16వ స్థానంలో ఉన్నారన్నమాట, 16వ స్థానంలో. ఇక బెర్నార్డ్ ఆర్నాల్డ్ 207 బిలియన్ డాలర్లతో టాప్లో ఉన్నాడనమాట. ఎలన్ మస్క్ 200 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ 181 బిలియన్ డాలర్లు, ల్యారీ ఎక్లిసన్ 148 బిలియన్ డాలర్లు. ల్యారీ ఎక్లిసన్ అనమాట. ఇక ముఖేష్ అంబానీ 104 బిలియన్ డాలర్లు, గౌతమ్ అదానీ 75 బిలియన్ డాలర్లు. ఇటీవలనే మనం చెప్పుకున్నాం 100 బిలియన్ డాలర్లకు చేరుకున్నాడు ముఖేష్ అంబానీ అని. ఓకేనా, కాబట్టి నోట్ చేసుకోవాలి, బెర్నార్డ్ ఆర్నాల్డ్ అంటే ఎవరైనా ఎల్విఎంహెచ్ చైర్మన్ అనమాట. ఎల్విఎంహెచ్ కంపెనీ చైర్మన్ అనమాట, లగ్జరీ వస్తువులు అమ్మేటువంటి కంపెనీ అనమాట ఎల్విఎంహెచ్ అనేటువంటి కంపెనీ. అదేవిధంగా ఎలన్ మస్క్ టెస్లా అనేటువంటి కంపెనీ కావచ్చు. అదేవిధంగా చాలా ముఖ్యంగా ఓకేనా, మన స్పేస్ సంబంధించి స్పేస్ ఎక్స్, ఓకేనా, ఆ రెండింటికి సంబంధించినటువంటి పర్సన్ అని మనందరికీ తెలుసు ఎలన్ మస్క్ అనమాట. ఎలన్ మస్క్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల నివేదికలో ఇప్పుడు టాప్లో, ఎందుకంటే ఎప్పటి నుంచో ఎలన్ మస్కే ఉన్నాడు. ఇప్పుడు ఎలన్ మస్క్ను బీట్ చేశాడు అనమాట బెర్నార్డ్ ఆర్నాల్డ్, కాబట్టి ఇది ఇంపార్టెంట్, బాగా నోట్ చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 9వసారి ప్రమాణ స్వీకారం చేశాడనమాట బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్. చూడండి, నితీష్ కుమార్ అంటే కనుక బీహార్ రాష్ట్రంలో అత్యంత పవర్ఫుల్ లీడర్ అనమాట, అత్యంత సీనియారిటీ గల లీడర్ కూడా. కానీ 9వసారి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు. ఏంటి ఇప్పుడు ఏమైనా ఇక్కడ ఎన్నికలు జరిగాయంటే కాదు, యాక్చువల్గా ఆయన మహాకూటమిలో సభ్యుడిగా ఉండేవాడు. కానీ ఇతను ఏ పార్టీకి చెందినవాడు అంటే కనుక అక్కడ జేడీయూ, జనతాదల్ యునైటెడ్ పార్టీకి చెందినవాడు నితీష్ కుమార్. జేడీయూ, జనతాదల్ యునైటెడ్ పార్టీకి చెందినవాడు నితీష్ కుమార్ అనమాట. ఓకేనా, ఇక్కడ మహాకూటమి, బీహార్ రాష్ట్రంలో మహాకూటమిలో భాగంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ఇవన్నీ ఉండేటనమాట. ఇప్పుడు ఆయన ఆ మహాకూటమి నుంచి బయటకు వచ్చి ఓకేనా, తర్వాత రాజీనామా చేసి తర్వాత మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట ఇప్పుడు. ఓకేనా, కాబట్టి 8వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశాడంటే 9వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక బీహార్ రాష్ట్రం అనేటువంటిది ఇటీవల మనందరూ తెలుసు కుల గణన, కానీ భారతదేశంలో మొట్టమొదటి కుల గణన చేసినటువంటి రాష్ట్రంగా ఇటీవల రికార్డులో నిలిచిందనమాట. ఆ బీహార్ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రాష్ట్రాలు కుల గణన చేయడానికి సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది కుల గణన సర్వే అనేటువంటిది. ఇకనా తెలంగాణ రాష్ట్రం కూడా ఒకనా స్టార్ట్ చేయాలని రెడీగా ఉందన్నమాట. ఇట్లా అనేక రాష్ట్రాల్లో బీహార్ను ఆదర్శంగా తీసుకొని కుల గణన సర్వేలు అనేటువంటి చేయడం మొదలుపెట్టారనమాట. ఓకేనా, ఇట్లా మనకు బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు 9వసారి ప్రమాణ స్వీకారం అనమాట. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు చూస్తే మనం ఒకసారి, ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ అనమాట. అదేవిధంగా 2వ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం మనం చూస్తే ఎవరున్నారంటే కనుక ప్రస్తుత ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఎక్కువ కాలం పనిచేసిన 3వ ముఖ్యమంత్రి ఎవరంటే కనుక వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు. ఈ పవన్ కుమార్ చామ్లింగు, నవీన్ పట్నాయక్, జ్యోతి బసు వీళ్ళ ముగ్గురు కూడా 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారను, 5 సార్లు ప్రమాణ స్వీకారం అనమాట, 5 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తులు అనమాట. ఇప్పుడు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏకంగా 9వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల బీహార్ రాష్ట్రానికి సంబంధించి మనం ఒక అంశాన్ని కూడా చెప్పుకున్నాం, బీహార్ రాష్ట్ర మాజీ సీఎం
2 సార్లు సీఎంగా పనిచేశాడు. 1972-71, 77-79 2 సార్లు పనిచేసి జన్ నాయక్గా పిలువబడినటువంటి వ్యక్తి ఎవరంటేనే కర్పూరి సింగ్ ఠాగూర్. 49వ భారతరత్న అవార్డును పొందాడనమాట భారతరత్న గ్రహీత ఇటీవల 2024లో కర్పూరి సింగ్ ఠాగూర్. ఈ నితీష్ కుమార్కు లాలూ ప్రసాద్ యాదవ్కు ఆయన రాజకీయ గురువు కూడా అనమాట, రాజకీయ గురువు. ఈ విషయాలన్నీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఓకేనా? ఇవన్నీ నోట్ చేసుకోవాలి. థర్డ్ క్వశ్చన్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు ఎవరి నేతృత్వంలో కమిటీ వేశారు? చూడండి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్ష కోసం ఎవరి నేతృత్వంలో కమిటీ వేయబడడం జరిగిందంటే కనుక రాహుల్ సర్వేకర్. ఎవరి రాహుల్ సర్వేకర్ అంటే కనుక మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనమాట. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకరు రాహుల్ సర్వేకర్ నేతృత్వంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్ష కోసం ఆయన నేతృత్వంలో కమిటీ వేయడం జరిగిందనమాట. ఎవరి కమిటీని వేసినట్టుగా మనకు చెప్పడం జరిగిందంటే కనుక లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఈ విషయాన్ని ఎవరు వెల్లడించారు? లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు వెల్లడించడం జరిగిందనమాట. చూడండి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే షెడ్యూల్ 10 మనకు గుర్తుకు రావాలి. షెడ్యూల్ 10 అనేటువంటిది 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పొందుపరచడం జరిగిందనమాట. అటువంటి షెడ్యూల్ టెన్లో ఈ పార్టీ ఫిరాయింపులను చేర్చడం జరిగింది. మనందరికీ తెలుసు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేర్చారనమాట. మనకు రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 161 ఇవన్నీ కూడా మనకి పార్టీ ఫిరాయింపుల గురించి భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ కూడా తెలియజేస్తాయి. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇటీవల మన అందరికీ తెలుసు మహారాష్ట్రలో శివసేన పార్టీ చీలిపోయిందనమాట. ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా అనేక మంది పార్టీలు మారుతూ ఉన్నారన్నమాట, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఖచ్చితంగా దేశంలో ఈ పార్టీ ఫిరాయింపులకు సమీక్ష అనేటువంటి జరగాలి అనేటువంటి విషయంపైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ సర్వేకర్ నేతృత్వంలో కమిటీ వేయడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ కమిటీలు, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఓకేనా, ఇటీవల మనకు జమిలీ ఎన్నికల పైన కూడా కమిటీ వేశారు. ఆ జమిలీ ఎన్నికల నిర్వహణకై వేయబడినటువంటి కమిటీ ఎవరి నేతృత్వంలో అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదే మణిపూర్లో అల్లర్లపై వేసినటువంటి కమిటీకి నేతృత్వం వహించింది ఎవరంటే కనుక ఓకేనా, మనందరికీ తెలుసు అజయ్ లంబా అన్నమాట. ఇట్లా మన కమిటీలు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా లక్ష్మీ మిట్టల్ సుప్రీంకోర్టు నేతృత్వంలో మణిపూర్ అల్లర్లు జరిగిన తర్వాత అక్కడ సమీక్ష జరపడం కోసం గొప్పగా వేసినటువంటి కమిటీ సుప్రీంకోర్టు అనమాట, లక్ష్మీ మిట్టల్ నేతృత్వంలో అనమాట. అదే కేంద్ర ప్రభుత్వం అయితే కనుక అజయ్ లంబా నేతృత్వంలో కమిటీ వేసిందనమాట. ఓకేనా, రైట్. ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర పాఠశాలల్లో సూర్య నమస్కారాలు తప్పనిసరి చేసింది? చూడండి, పాఠశాలల్లో సూర్య నమస్కారాలు తప్పనిసరి చేసిన రాష్ట్రం రాజస్థాన్ అనమాట. చాలా గొప్ప కార్యక్రమం అనమాట ఇది చెప్పాలంటే. పిల్లలకు చదువు మాత్రమే కాదు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో రాజస్థాన్ తీసుకున్నటువంటి అత్యంత గొప్ప నిర్ణయం అనమాట అదే సూర్య నమస్కారాలు. చూడండి, సూర్య నమస్కారం అనగానే దానివల్ల ఎంతో ఆరోగ్యం అనేటువంటిది మనందరికీ తెలుసు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకి డి విటమిన్ చేరుతుందన్నమాట మన బాడీకి. డి విటమిన్, కాల్సిఫెరాల్ అంటాం. అందుకే డి విటమిన్ సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. సన్షైన్ విటమిన్ అంటే డి విటమినే. ఉచితంగా లభిస్తుంది సూర్యుని, ఖర్చు లేకుండా మనకు సూర్యుని ద్వారా వచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఉచిత విటమిన్ అని కూడా అంటారు. ఫ్రీ విటమిన్ అన్నా డి విటమినే, సన్షైన్ విటమిన్ అన్నా డి విటమినే. డి విటమిన్ అంటే కనుక కాల్సిఫెరాల్ అనమాట రసాయన నామం. ఎముకలకు బాగా ఉపయోగపడుతుంది డి విటమిన్, మనందరికీ తెలుసు. ఎముకలకు బాగా ఉపయోగపడుతుంది అనమాట డి విటమిన్. అటువంటి డి విటమిన్ మన బాడీకి అందుతుంది అనమాట సూర్య నమస్కారాల ద్వారా. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత గొప్ప నిర్ణయం ఓకేనా, ఏవైతే అక్కడ పాఠశాలలు ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలు, ఆ పాఠశాలల్లో సూర్య నమస్కారాలు తప్పనిసరి చేసిందనమాట రాజస్థాన్, గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్
రాజధాని జైపూర్, రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్, రాజస్థాన్ రాష్ట్ర భాష హిందీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి కొత్తగా వచ్చారు కదా ఇటీవలనే, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అనమాట. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా. భారతదేశంలో విస్తీర్ణంలో అన్నిటికంటే పెద్ద రాష్ట్రం రాజస్థానే. భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఉన్నటువంటిది రాజస్థానే. రాజస్థాన్ వంటల రాష్ట్రము అంటారు, ఎడార్ల రాష్ట్రము అంటారు. కాబట్టి రాజస్థాన్ అనగానే చాలా ఫేమస్ అన్నమాట. ఓకేనా, మన భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పొడవైన కాలువ రాజస్థాన్ కెనాల్ లేదా ఇందిరాగాంధీ కెనాల్, అది రాజస్థాన్లోనే ఉంటుంది. కాబట్టి అటువంటి రాజస్థాన్ చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పంజాబు, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అన్నమాట. పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది రాజస్థాన్. కర్కట రేఖ తక్కువగా వెళ్ళే రాష్ట్రం కూడా రాజస్థానే. మన జాగ్రఫీలో చదువుకుంటాం కర్కట రేఖ, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, మన భారతదేశంలో మధ్యలో వెళ్తున్న రేఖ కర్కట రేఖ, అది రాజస్థానే. రాజస్థాన్లో అసెంబ్లీ స్థానాలు 200 ఉంటాయి, లోక్సభ స్థానాలు 25 ఉంటాయి. 25 లోక్సభ స్థానాలు, 200 అసెంబ్లీ స్థానాలు. ఇటీవల ఎన్నికలు జరిగాయి కదా 199 అసెంబ్లీ స్థానాలకు. ఆ 199 అసెంబ్లీ స్థానాలలో 115 అసెంబ్లీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటే 115 అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీ అన్నమాట. 69 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, ఓకేనా. 13 స్థానాలు వచ్చేసి ఇతరులు, ఒక రెండు వచ్చేసి మనకి బిఎస్పి. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్గా ఇటీవల ఎన్నికల ఫలితాలు అన్నమాట రాజస్థాన్లో. టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ గల నగరం ఏది? చూడండి, ఇండెక్స్ పేరు చూడండి, టామ్ అనే ఒక సంస్థ చేసిన నివేదిక అన్నమాట. 55 దేశాల్లో 387 నగరాలలో సర్వే చేసిందనమాట. దీని ప్రకారం ట్రాఫిక్ ఇండెక్స్ అన్నమాట ఇది. అత్యంత ట్రాఫిక్ గల నగరంగా లండన్ నిలిచిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. లండన్ తర్వాత రెండవ స్థానం డబ్లిన్. తర్వాత 3వ స్థానం టొరాంటో. తర్వాత లిమా, గుర్తుపెట్టుకోవాలి. లండను, డబ్లిను, టొరాంటో, ఓకేనా, లిమా. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 ట్రాఫిక్ గల నగరాలు నోట్ చేసుకోవాలి. ఇక భారతదేశం నుంచి టాప్లో ఉన్న నగరం ఏదంటే బెంగళూరు అనేటువంటిది 6వ స్థానంలో, ప్రపంచంలోనే 6వ స్థానంలో ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం టాప్లో ఉన్న 4 నగరాలు చెప్పా. మన ఇండియాలోని నగరం బెంగళూరు అన్నమాట. బెంగళూరు ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది అంటే, ఓకేనా, శిస్తు ప్లేస్ అని గుర్తుపెట్టుకోవాలి, శిస్తు ప్లేస్ అన్నమాట. శిస్తు క్వశ్చన్, ఫిల్మ్ఫేర్ అవార్డులు 2023కు గాను ఉత్తమ చిత్రం ఏది? చూడండి, ఈ ఏడాది ఇచ్చినటువంటి ఫిల్మ్ఫేర్ అవార్డులు 69వ ఫిల్మ్ఫేర్ అవార్డు అన్నమాట. బాలీవుడ్లో సినిమాలకు సంబంధించి అతి ముఖ్యమైన అవార్డులుగా చెప్తారన్నమాట ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. భారతదేశంలో కూడా అతి ముఖ్యమైన అవార్డ్స్ అన్నమాట ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. ఇవి 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అన్నమాట. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది. దీనికి సంబంధించి చాలా వెరీ ఇంపార్టెంట్గా మీరు కొన్ని రాసుకోండి. ఉత్తమ చిత్రం, బెస్ట్ పిక్చర్ వచ్చేసి 12th Fail అన్నమాట. 12th Fail, దీనికి దర్శకుడు, ఈ సినిమా దర్శకుని పేరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉత్తమ చిత్రం అన్నప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా దర్శకుడు ఎవరనేది తెలుసుకోవాలి. వినోద్ చోప్రా, 12th Fail అనేటువంటి సినిమాకు దర్శకుడు ఎవరంటే కనుక వినోద్ చోప్రా అన్నమాట. ఇక ఉత్తమ చిత్రం వచ్చేసి 12th Fail అన్నమాట. ఉత్తమ నటుడు రణబీర్ కపూర్, చిత్రం యానిమల్. ఉత్తమ నటి అలియా భట్టు, చిత్రం వచ్చేసి రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని. ఉత్తమ నటి అలియా భట్టు, ఉత్తమ నటుడు వచ్చేసి రణబీర్ కపూర్ అన్నమాట, సినిమా యానిమల్ అన్నమాట. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటుడు, సపోర్టింగ్ యాక్టర్ అన్నమాట, సహాయ నటుడు విక్కీ కౌశల్, చిత్రము డంకీ. విక్కీ కౌశల్, సినిమా వచ్చేసి ధమ్కీ అన్నమాట. ఉత్తమ సహాయ నటి షబానా ఆజ్మీ,
షబానా ఆజ్మీ చిత్రం వచ్చేసి రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని. సపోర్టింగ్ యాక్ట్రెస్ అనమాట, ఉత్తమ సహాయ నటి షబానా ఆజ్మీ. ఇంకా ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చేసి యానిమల్, ఉత్తమ మ్యూజిక్ వచ్చేసి యానిమల్ అనమాట. ఇంకా ఉత్తమ నేపథ్య గాయకుడు సింగర్ వచ్చేసి భూపీందర్ బాబర్ అనమాట, భూపీందర్ బాబర్. ఇంకా యానిమల్ అనేటువంటి సినిమాలో అర్జున్ వెయిలీ అనేటువంటి పాట పాడాడనమాట, నేపథ్య గాయకుడు అనమాట. ఇక ఉత్తమ నేపథ్య గాయకురాలు వచ్చేసి శిల్పారావు, శిల్పారావు వచ్చేసి జవాన్ సినిమాలో చెలై అనే సాంగ్ పాడింది. ఆమె ఉత్తమ నేపథ్య గాయకురాలు శిల్పారావు అనమాట. నేపథ్య గాయకుడు వచ్చేసి భూపీందర్, మ్యూజిక్ ఆల్బమ్ వచ్చేసి యానిమల్. ఓకేనా, ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఉత్తమ గీత రచయిత అమితాబ్ భట్టాచార్య, ఓకేనా. ఉత్తమ గీతాలు, గీతం రాస్తారు, పాటలు రాసే రచయిత అనమాట అమితాబ్ భట్టాచార్య, ఓకేనా, నోట్ చేసుకోవాలి. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే వచ్చేసి 12th Fail అనమాట. ఉత్తమ స్క్రీన్ ప్లే ఏ సినిమా కంటే కనుక 12th Fail. ఆ స్క్రీన్ ప్లే ఎవరు అందించారంటే కనుక వినోద్ చోప్రా, దర్శకుడు వినోద్ చోప్రా అనమాట. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అవార్డ్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. సరే, ఈ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఎక్కువగా ఏ సినిమాకి అవార్డులు వచ్చాయంటే మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, 12th Fail అనేటువంటి సినిమాకే ఈ ఏడాది ఎక్కువ అవార్డులు సాధించడం జరిగిందనమాట. కానీ ఇవి నోట్ చేసుకోవాలన్నీ కూడా. ఇక ఈ ఏడాది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ దర్శకుడు ఎవరు, ఉత్తమ దర్శకుడు ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. వెరీ ఇంపార్టెంట్, ఉత్తమ దర్శకుడు ఎవరు, తెలియకపోతే సెర్చ్ చేయండి, ఖచ్చితంగా తెలుస్తుంది. సెర్చ్ చేసినప్పుడు మనం మర్చిపోయే ఛాన్స్ ఉండదన్నమాట, ఓకేనా, మైండ్లో పెట్టుకోవాలి. సెవెంత్ క్వశ్చన్, ఏ సంస్థతో కలిసి ఎయిర్బస్ భారత్లో H-125 అనే హెలికాప్టర్లను తయారు చేయడానికి ఒప్పందం కుదిరింది? చూడండి, ఏ సంస్థతో కలిసి ఎయిర్బస్ భారత్లో H-125 అనే హెలికాప్టర్లను తయారు చేయడానికి ఒప్పందం కుదిరింది అంటే కనుక టాటా గ్రూప్ అనమాట. చూడండి, మన దేశానికి సంబంధించి అత్యంత పవర్ఫుల్ గ్రూప్ అనమాట టాటా కంపెనీ. అదే ఎయిర్బస్ అంటే ఫ్రాన్స్ దేశంది, ఎయిర్బస్ అనేటువంటిది ఫ్రాన్స్, టాటా అనేది ఇండియా. ఎయిర్బస్ అనేటువంటి కంపెనీ ఎప్పుడు ఏర్పడింది అంటే కనుక 1970 ఏర్పడింది. అదే మన టాటా గ్రూప్ 1868 ఏర్పడింది, 1868. ఎయిర్బస్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని టౌ లౌస్. అదే టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం ముంబై అనమాట. ఎయిర్బస్ ప్రస్తుత చైర్మన్గా ఒబెర్మాన్ ఉన్నారు, ఒబెర్మాన్. టాటా గ్రూప్ ప్రస్తుత చైర్మన్ చంద్రశేఖరన్ ఉన్నారు, చంద్రశేఖరన్. టాటా గ్రూప్ స్టార్ట్ చేసింది రతన్ టాటా అనమాట. ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి చంద్రశేఖరన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కలిసి వేటి యొక్క తయారీ కోసం అంటే కనుక H-125 అనేటువంటి హెలికాప్టర్లు తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన భారతదేశానికి సంబంధించి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అనమాట. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రెండు కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఓకేనా, మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు కదా, ఇక మేక్ ఇన్ ఇండియా అంటే ఆయనే అనమాట స్టార్ట్ చేసింది, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎయిత్ క్వశ్చన్, జన ఔషధి కేంద్రాలను 2026 ఎన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు? చూడండి, జన ఔషధి కేంద్రాలను 2026 ఎన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారంటే 25,000 జన ఔషధి కేంద్రాలను, 25 జన ఔషధి కేంద్రాలను అనమాట. చూడండి, జన ఔషధి అంటే మనందరికీ తెలుసు, ఓకేనా, మనకు మెడిసిన్ కావాలనుకున్నప్పుడు అతి తక్కువ అమౌంట్తో దొరుకుతాయన్నమాట. అక్కడికి వెళ్తే జన ఔషధి కేంద్రాలకు వెళ్తే కనుక మనకు అతి తక్కువ అమౌంట్కే మెడిసిన్ అనేటువంటి మనకు దొరుకుతుందన్నమాట. కాబట్టి భారతదేశవ్యాప్తంగా 25,000 వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారనమాట. ఈ సంవత్సరానికి 10,000 టార్గెట్ ఉండింది, ఆ 10,000 రీచ్ అయిందనమాట ఆల్రెడీ. ఇంకా ఈ సంవత్సరం పూర్తి కాకముందే ఈ సంవత్సరానికి టార్గెట్ అనమాట 10,000 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని. అది రీచ్ అయిపోయిందనమాట స్వతంత్రానికి ముందే. కాబట్టి అంటే స్వతంత్రం కాదు, రిపబ్లిక్ డే ఉంది కదా, ఇప్పుడు జనవరి 26, దానికి ముందే రీచ్ అయిపోయిందనమాట. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ 25,000 కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఏ సంవత్సరం నాటికంటే 2026 నాటికనమాట. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తెలియజేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏర్పడిందనమాట 2008 జన ఔషధి అనేటువంటి ఒక పథకం.
జన ఔషధి అనేటువంటి పథకం కాంగ్రెస్ గవర్నమెంట్లో 2008 ఏర్పాటైందనమాట. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దాని పేరు మార్చారనమాట. దానిని మరింతగా గొప్పగా దాన్ని చేయాలనేటువంటి విషయం పైన పిఎంబీజేపీ అనేటువంటి స్కీమ్గా మార్చారనమాట. పిఎంబీజేపీ అంటే ప్రధానమంత్రి, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అని కాదు, ఇక్కడ బీజేపీ అంటే భారతీయ జన ఔషధి పరియోజన, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ఇదనమాట పిఎంబీజేపీ. ఆ స్కీమ్గా నడుస్తూ ఉందన్నమాట ప్రజెంట్. జన ఔషధి కేంద్రాలు గొప్పగా మనకి ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి, వాటి సంఖ్య బాగా పెరుగుతూ ఉన్నాయి. 10,000 నుంచి ఇప్పుడు 25,000కు చేర్చాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవి ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ సమాచారం అన్నమాట. ఓకేనా? క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 గాను మెన్ డబుల్స్ విజేతలు ఎవరు? మెన్ డబుల్స్ విజేతలు అన్నమాట. చూడండి, నిన్న మన మెన్ సింగిల్ ఉమెన్ సింగిల్ చదువుకున్నాం, ఇప్పుడు మెన్ డబుల్స్ అన్నమాట. మెన్ డబుల్స్ విజేతలు ఎవరంటే మాథ్యూ ఎబ్డెన్ అండ్ రోహన్ బోపన్న. ఈ మాథ్యూ ఎబ్డెన్ అనేటువంటి పర్సన్ టెన్నిస్ ప్లేయరు, ఓకేనా, ఆస్ట్రేలియన్ ప్లేయర్ అనమాట, ఆస్ట్రేలియన్ ప్లేయర్ అనమాట. రోహన్ బోపన్న అంటే మన ఇండియన్ అనమాట, టెన్నిస్లో చాలా ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఓకేనా, రోహన్ బోపన్న మరియు మాథ్యూ ఎబ్డెన్ వీళ్ళిద్దరు కూడా మెన్ డబుల్స్ విజేతలుగా నిలిచారు ఆస్ట్రేలియన్ ఓపెన్లో. ఇకపోతే రన్నర్స్ పేర్లు కూడా నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఓకేనా, ఎందుకంటే మన ఇండియన్స్ గెలిచారు కాబట్టి. ఇక్కడ రన్నర్గా ఎవరున్నారంటే ఇటలీ దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్లు రన్నర్గా ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి మనం చూస్తే సిమోన్ బొలెల్లి మరియు మరొకరు ఆండ్రియా వవాసోరిని అనమాట. ఇటలీ దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్లు వీళ్ళు రన్నర్గా నిలవడం జరిగిందనమాట. సిమోన్ బొలెల్లి మరియు ఆండ్రియా వవాసోరిని, ఇవి గుర్తుపెట్టుకోవాలా. విన్నర్లు ఎవరు రన్నర్ ఎవరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చింది, ఓకేనా, నేటి క్లాస్లో మనం చెప్పుకున్నామన్నమాట. ఓకేనా, ఇకపోతే ముఖ్యంగా మనకి ఓకేనా ఈ రోహన్ బోపన్న గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. చూడండి, రోహన్ బోపన్నది ఇది 61 అటెంప్ట్ అనమాట. ఈ గ్రాండ్ స్లమ్స్ పరంగా ఆయన 61 సార్లు పోరాడాడనమాట. ఇప్పటికే ఆయనకు ఒక టైటిల్ దక్కిందనమాట, మొట్టమొదటి టైటిల్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు అటెంప్ట్ చేశాడు? 61 టైమ్స్ అటెంప్ట్ చేశాడు. ఇతని వయస్సు 48 ఏళ్ళు అనమాట. అత్యధిక వయస్సులో గ్రాండ్ స్లమ్ డబుల్స్ టైటిల్ సాధించింది కూడా రోహన్ బోపన్నానే, అలా కూడా గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక వయస్సులో ఆస్ట్రేలియన్ ఓపెన్లో, ఓకేనా, గ్రాండ్ స్లమ్ టైటిల్ సాధించినటువంటి వ్యక్తిగా కూడా ఇప్పుడు రోహన్ బోపన్న మనకు నిలవడం జరిగిందనమాట. 61వ అటెంప్ట్ అనమాట. ఇన్ని ఎక్కువ అటెంప్ట్లలో విన్ అయినటువంటి వాడు కూడా ఎవరు లేడనమాట, ఓకేనా, 61 అటెంప్ట్లు అనమాట ఏకంగా. చూడండి, ఇట్లాంటి వాళ్ళను మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఏదో ఒక ఎగ్జామ్స్కి రాస్తాం, ఓకేనా, మనకు జాబ్ రాకపోతే వెంటనే మనం డిజపాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతామన్నమాట. మళ్ళీ ఇంకో జాబ్ కోసం రాస్తాం రెండవసారి, ఓకే, 2 సార్లు ఫెయిల్యూర్ అయితేనే మనం ఇంకా చదవడమే మానేస్తాం. అట్లా కాదనమాట, ఓకేనా, ఒక ఎగ్జామ్ ఏదైనా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఓకేనా, దానిపైన బాగా ముందు ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం తర్వాత బాగా ఖచ్చితంగా సాధించే విధంగా చదవాలి. ఒకవేళ అన్ఫార్చునేట్ మనం ఫెయిల్యూర్ అయినామంటే మళ్ళీ తిరిగి ఇంకొకటి మనకు రెడీగా ఉంటుంది, దానికి వెంటనే రెడీ అయిపోవాలన్నమాట. అట్లా, ఓకేనా, మనం విజయం సాధించినంత వరకు పోరాడాలి. 21 అటెంప్ట్స్ ఏకంగా ఎవరు? రోహన్ బోపన్న అనమాట. ఈ రోజుకు ఆయన విజయం సాధించాడు, ఓకేనా, ఈ అంశాన్ని మైండ్లో పెట్టుకోవాలి మనం కూడా, ఓకేనా. రైట్, క్వశ్చన్, ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డులు అందుకున్నది ఎవరు? చూడండి, ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు అందుకున్నది విరాట్ కోహ్లీ అనమాట. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ప్రతి ఏటా కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఓకేనా. ఈ ఏడాది వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా, ఓకేనా, ఈ ఏడాది ప్రకటించారన్నమాట. 2023 ఏడాదికి సంబంధించి అత్యుత్తమ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అవార్డులు అనమాట ఇవి, ఓకేనా. వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఈ ఏడాది ఎవరంటే కనుక విరాట్ కోహ్లీ అనే విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. విరాట్ కోహ్లీకి ఐసీసీ అవార్డులలో ఇది 4వ అవార్డు అనమాట. 2012 ఒకసారి, 2017 ఒకసారి, 2018 ఒకసారి, ఇప్పుడు 2024 ఒకసారి. మొత్తం ఐసీసీ వాళ్ళు ప్రకటించిన అవార్డుల పరంగా 4వ అవార్డుగా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎవరికి? విరాట్ కోహ్లీ అనమాట.
పోయిన ఏడాది మనం చూసాం బ్రహ్మాండంగా వన్డేలలో అత్యంత గొప్పగా రాణించాడు అనమాట. ఎవరంటే విరాట్ కోహ్లీ. అందుకే ఆ ఏడాదికి సంబంధించి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా విరాట్ కోహ్లీని ఐసీసీ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఇక టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ మ్యాచ్లు ఉంటాయి కదా మనకి, అలా టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ప్రకటించారు అంటే కనుక ఆస్ట్రేలియా ప్లేయర్ అయినటువంటి క్వాజా, అస్మాన్ క్వాజా, ఆస్ట్రేలియా ప్లేయరే కదా అస్మాన్ క్వాజా, అతన్ని టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా 2023గా అవార్డు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అంటే టెస్ట్ మ్యాచ్ అని కాదు, వన్డే మ్యాచ్ అని కాదు ఇది, కానీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పోయిన ఏడాదికి సంబంధించి అత్యుత్తమ ఆటగాడు అనమాట, అందుకే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అంటారు. ఓకేనా, ఎవరంటే కనుక ఆస్ట్రేలియా కెప్టెను ప్యాట్ కమిన్స్ అనమాట. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పోయిన ఏడాది మన అందరికీ తెలుసు ఇక్కడ ప్రపంచ కప్ ఎవరిదంటే ఆస్ట్రేలియాదే అనమాట. ఫైనల్లో ఇండియాకు ఆస్ట్రేలియాకు మధ్య జరిగితే ఆస్ట్రేలియా విన్ అయిందనమాట వరల్డ్ కప్లో, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అవార్డులు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఏటా ఇచ్చేటువంటి ఐసీసీ అవార్డులు కావచ్చు, బీసీసీఐ ప్రకటించే అవార్డులు కావచ్చు, కానీ ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి, ఇలా ఎక్కువసార్లు చదువుకోవాలన్నమాట. ఇదన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. ఒక వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ 2023కి సంబంధించి, ఓకేనా, జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 12 నెలలు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకేనా, 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల మేము పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం, వాటిని తీసుకొని చదవండి. ఇక్కడ గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, దగ్గరలో మన గ్రూప్ 2 ఉంది కదా, ఇకనా లేట్ చేయకుండా ఇప్పుడే తీసేసుకోండి, అందరు కూడా తీసుకొని స్పీడ్గా చదువుతూ రండి అందరు కూడా. ఓకేనా, కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక 30 మార్కులకు ఉందన్నమాట గ్రూప్ 2లో, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక సబ్జెక్టుగా ఇవ్వడం జరిగింది అనమాట కరెంట్ అఫైర్స్కి సపరేట్గా, కాబట్టి 30 మార్కులు. కాబట్టి బాగా వీటిని మనం చేయాలంటే కనుక ఓకేనా బాగా కరెంట్ అఫైర్స్ పూర్తి స్థాయిలో చదువుకోవాలన్నమాట అన్నీ కూడా. కాబట్టి మనం డేట్ టు డేట్ చేసాం, విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయన్నమాట, మీరు చదువుకోవచ్చు. కాబట్టి నేను చెప్పిన నెంబర్కి ఓకేనా ఫోన్పే చేసి 100 రూపీస్ స్క్రీన్ షాట్ పెట్టేయండి. 100 రూపీస్కే ఇస్తున్నాం అనమాట, మీకు ఇబ్బంది రాకుండా, అలా మాకు మరింత ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం కేవలం 100 రూపాయలకే మేము ఓకేనా దీన్ని ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఓకే, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.